పార్ట్ 2 లో మీరు యోగాసన చూసారు ఇన్ఫర్టిలిటీకి అండ్ ఈ వీడియోలో ఆ పార్ట్ 2 కి కంటిన్యూషన్ గా ఆసనాస్ చూడండి. ఆ ఆసనాస్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఒక 1 వీక్ దాని తర్వాత ఈ ఆసనాస్ ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా. సో ఆ తర్వాత 2 ఆసనాస్ అంటే పార్ట్ 2 అండ్ పార్ట్ 3 రెండు కలిపి మొత్తం 10 to 11 ఆసనాస్ ఉన్నాయి. అవి ఎవ్రీడే ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. మెల్లమెల్లగా బాడీలో చేంజెస్ కనబడతాయి అండ్ మీ బాడీలో మీకే తెలియకుండా ఆ స్ట్రెంగ్త్ కానీ స్టామినా కానీ ఫ్లెక్సిబిలిటీ కానీ పెరగడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో బాడీలో ఏ పార్ట్కి బ్లడ్ ఎక్కువ వెళ్ళాలో అక్కడికి వెళ్తూ ఉంటుంది అండ్ ఒకరోజు ఖచ్చితంగా మీరు మీ యొక్క డిసీజెస్ నుంచి కానీ లేకపోతే ఆ ఇన్ఫర్టిలిటీ ఇష్యూ నుంచి కానీ పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ లేకపోతే మెన్స్ట్రుయల్ డిజార్డర్స్ కానీ ఏదైనా అయి ఉండొచ్చు, బాడీ డీటాక్సిఫై అవుతుంది, దానికి తోడు బాడీలో స్ట్రెంగ్త్ పెరుగుతుంది, ఫ్లెక్సిబిలిటీ అండ్ స్టామినా, లోవర్ బ్యాక్ ఎప్పుడు స్ట్రాంగ్ అవుతుంది. ఇన్ఫర్టిలిటీకి మెయిన్ ఇష్యూస్ లోవర్ బ్యాక్ నుంచి స్టార్ట్ అవుతుంది. మనం డైలీ మనం చేసే వర్క్ అలాంటిది, తినే ఫుడ్ అలాంటిది అండ్ ప్రాపర్ స్లీప్ లేకపోవడము, లైఫ్ స్టైల్ మొత్తం ఇంబ్యాలెన్స్ అయిపోవడము. సో పార్ట్ 3 యోగాసనాస్ చూడండి అండ్ చూసి ఖచ్చితంగా అవి ట్రై చేయండి. రైట్ లెగ్ ఫార్ బ్యాక్ అండ్ బోత్ ది హ్యాండ్స్ అప్ ఇన్ ది షోల్డర్ లెవెల్ ఇన్ లైన్ విత్ ది లెగ్స్. నౌ లెఫ్ట్ పామ్ ఆన్ ది లెఫ్ట్ లెగ్, రైట్ హ్యాండ్ అప్ లుకెట్ యువర్ రైట్ పామ్, దెన్ స్లోలీ రైట్ పామ్ డౌన్ బిసైడ్ యువర్ లెఫ్ట్ ఫుట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ అప్ లుకెట్ యువర్ లెఫ్ట్ పామ్. Continue this asana for 10 to 15 breaths and concentrate on your lower abdomen and twisting area. Relax. Me backside foot chusaru kada adi inclined inward lo untundi. Next asana vachesi setu bandhasana. Now rise your hip up, breathe out down and breathe in up. Look at here, I am holding my ankles and it should be 10 to 15 repetitions initially, then increase the repetition day by day. Then palms facing down under the buttocks, both the legs up. It's called Uttana Padasana. Concentrate on your abdominal muscles. It is a core workout and very good for the genitals also. And both the legs behind, it's called Halasana. Concentrate on your neck and also your genitals. Both the asanas should perform 10 to 15 breaths, gradually increase the time. Then Pavana Mukthasana, hold your legs, chin or nose in between the kneecaps. This is also for 10 to 15 breaths. Then relax for some time by pressing your legs like this. Slowly both the hands up and breathe out, bend forward. You can hold your foot or ankle as per your flexibility and forehead or nose towards the knee. Concentrate on your lower abdomen and genitals. The blood flow increases in the genitals. Now both the legs straight. Now fold your left leg. Left foot near the right knee. Left hand back, right hand up towards left side. Push your knee towards your right side. Left knee towards right side with the help of your elbow. You can hold your left foot or right knee, look back. The main point is you have to twist your abdominal muscles, abdomen area. Now with the other leg, same, right hand back, left hand towards right, push the knee towards left. This is also for 10 to 15 breaths initially, then gradually increase the breath. That's it. Chusaru kada, so part 2 asanas and part 3 asanas, so rendu kalipi meeru practice cheyadam start cheyandi kachithanga. సో నెగ్లెక్ట్ చేయకండి. ఇవే ఆసనాస్ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా చాలా ఆసనాలు చెప్తారు, ఈ 10 to 11 or 12 ఆసనాస్ చెప్పినట్టు. 12 ఆసనాస్ చేయండి ఖచ్చితంగా. 12 ఆర్ మీకు తెలిసిన ఇంకొన్ని ఆసనాస్ ఉంటే అవి కూడా ప్రాక్టీస్ చేయండి. సూర్య నమస్కారాలు తెలిస్తే అవి కూడా ట్రై చేయండి. ఎట్ లాస్ట్ మీరు ఫిజికల్గా ఎప్పుడూ వర్క్ చేస్తూనే ఉండండి. సో మనం ఫిజికల్గా యాక్టివ్గా లేనని రోజులు మనకి అన్ని డిసీజెస్ మన దగ్గరకు వస్తూనే ఉంటాయి. మనం ఎప్పుడైతే ఫిజికల్గా యాక్టివ్ అవుతామో లైఫ్ మొత్తాన్ని బ్యాలెన్స్ చేస్తామో, అంటే ఫుడ్, వాటర్, బ్రెత్, ఎక్సర్సైజ్, వర్క్ అండ్ మన ఫ్యామిలీతోని అండ్ స్లీప్, ఎక్స్క్రీషన్, ఇవన్నీ అనమాట 7 to 8 or 9 ఆస్పెక్ట్స్లో మన లైఫ్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. పొద్దున్న ఎప్పుడు లేవాలి, మనం లెగిసిన వెంటనే ఏం చేయాలి, తర్వాత బ్రేక్ఫాస్ట్ ఎలాంటివి తీసుకోవాలి, వర్క్ చేసేటప్పుడు ఎన్నిసార్లు వాటర్ తాగాలి, ఎన్నిసార్లు బ్రేక్ తీసుకోవాలి, ఎంతసేపు పడుకోవాలి, ఇవన్నీ మనం షెడ్యూల్ చేసుకుంటే, కనీసం మన మైండ్లో అయినా ఇవన్నీ పెట్టుకుంటే, ఒక అలవాట్లాగా అయిపోతే మన లైఫ్లో మనం హాస్పిటల్ మొహం చూడడం. మొత్తం వరల్డ్లో ఇన్ని
లక్షల 84 lakhs ఆఫ్ జీవరాశులు ఉన్నాయి. 84 lakhs నుంచి ఇంకా ఎక్కువనే ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనిమల్స్ అవ్వచ్చు, స్పీసీస్ అవ్వచ్చు, వాటి అన్నిటికీ లేని ఇన్ఫెర్టిలిటీ ఇష్యూ ఓన్లీ మనుషులకే ఎందుకు వస్తుంది? లాజికల్గా థింక్ చేస్తే మనం అట్లా బతుకుతున్నాం. ఎక్స్టర్నల్ ఆస్పెక్ట్స్ అంటే వర్క్, పొల్యూషన్, బయట ఫుడ్, ఆర్గానిక్ ఫుడ్ కాదు, మొత్తం ఫర్టిలైజర్స్ లేకపోతే పెస్టిసైడ్స్ వేసిన ఫుడ్ అంటాము, వాటి వల్ల మన ఒంటికి కలిగే నష్టం 10% మాత్రమే. మనకి మనం తెచ్చుకునే ఇష్యూస్ 90% అన్నమాట. మనం మారితే 90% ఇష్యూస్ రాకుండా ఉంటాయి. మనం మారితే అంటే ఆ పెస్టిసైడ్స్ వేస్తున్న ఫుడ్డే తినండి, కానీ బ్యాలెన్స్డ్గా తినాలి. సో డే మొత్తంలో 70% న్యాచురల్ ఫుడ్, 30% కుక్డ్ ఫుడ్ తీసుకుంటే 70-30. సో ఈ 70% న్యాచురల్ ఫుడ్, ఆ 30% కుక్డ్ ఫుడ్ రెండు మిక్స్ అయ్యి బాడీకి కావాల్సిన న్యూట్రియన్స్, వైటమిన్స్, మినరల్స్, అమినో ఆసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ టైంకి మన బాడీకి అందితే మనకి ఇట్లాంటి ఇష్యూస్ రాకుండా ఉంటాయి. సో ఇట్లాంటి సింపుల్ సింపుల్ నాలెడ్జ్ మన బాడీ గురించి మనం తెలుసుకుంటూ ఉంటే మనం హెల్దీగా మన లైఫ్ని లీడ్ చేయవచ్చు. ఈ వీడియోని షేర్ చేయండి సోషల్ నెట్వర్క్స్లో కానీ, మీ ఫ్రెండ్స్కి కానీ, లేకపోతే మీ రిలేటివ్స్ కానీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్.